మనమైతే చాలా వెబ్సైట్ చూసింటాం, కానీ ఈ వెబ్సైట్ అయితే ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని మనకు నడుస్తూ ఉందనేసి చెప్పుకోవచ్చు. ఈ ఒక్క ఫార్ములా మనం ఫాలో అయితే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మనమైతే ఓన్లీ ప్రాఫిట్లోనే ఉంటాం. ఆ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అంతేకాకుండా మనం 18 మినిట్స్లో 2940 వచ్చిందా లేదా అది లైవ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా బోనస్, జాయినింగ్ బోనస్ ఉంటుంది, రెఫరల్ బోనస్ ఉంటుంది, రెఫర్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరిని రెఫర్ చేసినా బోనస్ ఉంటుంది. ఈ బోనస్లు అన్నీ ఎలా వస్తాయి, ఈ విధంగా గెలిచిన అమౌంట్ని కానివ్వండి లేదంటే బోనస్ ద్వారా వచ్చిన అమౌంట్ కానివ్వండి ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఇదంతా క్లియర్గా వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కమెంట్లోను పిన్ చేస్తాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ పైన క్లిక్ చేయగానే ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనం లాగిన్, నెక్స్ట్ ఎప్పుడైనా లాగిన్ అవ్వాలనుకుంటే మనకు పాస్వర్డ్ కావాలి కదా, ఆ లాగిన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇస్తారో కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ 9101052 ఉందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు జాయినింగ్ బోనస్ కావనివ్వండి, ఇంకెత్తర ఏవైనా రెఫరల్ బోనస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ నెంబర్ కింద జాయిన్ అయితే మాత్రమే వస్తాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మనం రిజిస్టర్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, గ్రీన్కు ఇంటూ 2%, అదేవిధంగా ఇంటూ రెడ్కు 2% వస్తుంది, అంతేకాకుండా వైలెట్కి అయితే ఇంటూ 5 టైమ్స్. అదే మనకు గ్రీన్ కానీ రెడ్ కానీ వచ్చి దాంతోపాటు వైలెట్ వస్తే మిగిలిన వెబ్సైట్లో అయితే హాఫ్ అమౌంట్ వస్తుంది, కానీ ఇక్కడ ఫుల్ అమౌంట్ వస్తుంది అనేసి చెప్తా ఉన్నారు. సో అంతేకాకుండా మనం ఇక్కడ క్లియర్గా కింద చూసుకుంటే హోమ్ పేజ్, రీఛార్జ్, కస్టమర్, మైన్, ప్రాసెసింగ్ ఉంది కదా. వన్స్ మైన్ పైన క్లిక్ చేయండి. మైన్ పైన క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అయితే 50 రూపీస్ చూపిస్తుంది, ఎందుకంటే జాయినింగ్ బోనస్ మనకు 50 రూపీస్ ఈ యాప్లో. ఇన్ కేస్ మీరు దాన్ని డైరెక్ట్ బెట్ చేయాలనుకుంటే హోమ్ పేజ్కి వెళ్ళండి, ఇక్కడ మీకు నచ్చిన దాంట్లో అయితే మీరు బెట్ చేయండి. అంతేకాకుండా ఆ అమౌంట్ సరిపోదు, మనం ఎక్కువ అమౌంట్తో మనం బెట్ చేయాలి అనుకున్నప్పుడు మనం రీఛార్జ్, వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మెథడ్, ఏదైనా పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన పేమెంట్ అంటే మీరు 5000, 6000 ఎంత పే చేయాలనుకుంటారో ఆ అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయగానే మనకైతే పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది, ఐ గాట్ ఇట్. ఇక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంది, అదేవిధంగా యూపీఐ ఐడి ఉంది కదా, కాపీ చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత పేటీఎం కానివ్వండి, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ, మీకు నచ్చిన పేమెంట్ మెథడ్లో కాపీ చేసుకున్న యూపీఐ ఐడికి పేమెంట్ చేసిన తర్వాత 12-డిజిట్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు నెంబర్ ఏంటి అనేది తెలియకపోతే కొద్ది కిందకి వెళ్తే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసినారు ఎలా వస్తుంది ఏంటి అనేది. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే గేమ్ అకౌంట్లో అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్, అంతేకాకుండా ఇంకా ఏ విధంగా మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ ఐ వాంట్ టు షేర్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేసి కాపీ ద ఇన్విటేషన్ అడ్రస్, సో దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వాట్సాప్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ మీకు నచ్చిన వేళ మీరు షేర్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని రీఛార్జ్ చేస్తే మీకైతే 138 రూపీస్ రావడం జరుగుతుంది. సో ప్రతి వెబ్సైట్లో ఓన్లీ రెఫరల్ బోనస్ మాత్రమే ఉంటుంది, అది కూడా చాలా తక్కువ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ రెఫరల్ బోనస్తో పాటు మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ రెఫర్ చేసిన ప్రతిసారి కూడా మీకైతే 30 రూపీస్ వచ్చేసి మీ గేమ్ అకౌంట్లో అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ వచ్చేసి 24/7 ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఉంది. అదే కాకుండా ఇక్కడ మనకు వాట్సాప్, టెలిగ్రామ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకు కస్టమర్ సపోర్ట్ డీటెయిల్స్ వస్తాయి. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా మనం మెన్షన్ చేసాము. ఏ విధంగా మెన్షన్ చేసాము, ప్యారిటీకి అయితే ఏ కస్టమరు, సాప్రేకి అయితే ఏ కస్టమరు, కస్టమర్ సర్వీస్ విఐపీకి ఏ కస్టమర్ సర్వీస్, PC28కి ఏది అనేది. సో అక్కడి నుంచి కూడా మీరైతే డైరెక్ట్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ప్యారిటీ, సాప్రే, విఐపీ, PC28 4 ఉన్నాయి కదా, 4 వచ్చేసి మనం ఏది ఆడుతున్నాం ఏంటంటే సాప్రే, సాప్రే పైన క్లిక్ చేస్తా ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఫార్ములా, మనం సాప్రే ఆడుతున్నామో, ప్యారిటీ ఆడుతున్నామో, PC28 విఐపీ, విఐపీన ఏది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రిడిక్షన్ గ్రూప్, ప్రిడిక్షన్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా మనమైతే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అదే గ్రూప్లోకి వెళ్ళి చూడండి, అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఏ టైంలో ఏ కలర్ వస్తుంది, ఏ టైంలో ఏ కలర్ రాదు అనేది క్లియర్గా చెప్తారు. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని అయితే ఎక్కువ విన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. పక్కన స్క్రీన్లో చూసుకుంటే మనకు సాప్రే, సాప్రేలో వచ్చేసి 455 రికార్డ్ గ్రీన్ వస్తుంది అని చెప్తున్నారు. నేనైతే గ్రీన్ పైన 1000 రూపీస్ బెట్ చేస్తున్నాను. మనకు బెట్ సక్సెస్ఫుల్ రన్ రావడం జరిగింది. 455 మనమైతే గ్రీన్ పెట్టాము, మనం లాస్ అవ్వడం జరిగింది, ఎందుకంటే మనకు రిజల్ట్ వచ్చేసి రెడ్ వచ్చింది. అదేవిధంగా మనం
456 చూసుకుంటే మనకైతే రెడ్ వస్తుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ప్రెడిక్షన్ పక్కన స్క్రీన్లో క్లియర్గా కనపడుతూ ఉంది కదా, చాలా అంటే చాలా వరకు విన్నింగ్ పర్సెంటేజ్ వీళ్ళు క్లియర్గా ఇస్తూ ఉన్నారు. సో మనం 455 రెడ్ వచ్చింది, కాకపోతే మనం గ్రీన్ బెట్ చేసాం. కానీ 456 వీళ్ళు రెడ్ వస్తుందని చెప్తున్నారు. నేనైతే వాళ్ళని ట్రస్ట్ చేసి ఒక 2000 రూపీస్, ఎందుకు 2000 రూపీస్ అంటే ఆల్రెడీ మనం 1000 రూపీస్ లాస్ అయ్యాం కదా, దాన్ని ప్లస్ ఇప్పుడు కొద్దిగా విన్ అవ్వాలంటే మనం ఎక్కువ బెట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం రిజల్ట్ కోసం. సో మనం ప్రెడిక్షన్ గ్రూప్ని నమ్మి వాళ్ళు చెప్పిన కలర్ని 456 రెడ్ వస్తుందన్న రెడ్ అండ్ బెట్ చేసాం 2000 రూపీస్, ఎందుకంటే 455లో మనకు లాస్ జరిగింది కాబట్టి 2000 రూపీస్ బెట్ చేసాం. మనం ఇక్కడ 1000 రూపీస్ విన్తో పాటు 1000 రూపీస్ లాస్ని కూడా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కన స్క్రీన్లో 457 మనకైతే వాళ్ళు క్లియర్గా రెడ్ వస్తుందని చెప్తున్నారు. సో కొద్దిగా మనం ట్రస్ట్ చేయాలి, ఎందుకంటే మన ప్రెడిక్షన్ గ్రూప్తో పాటు మనకు కూడా కొద్దిగా అనలైజింగ్ చేసి మనం బెట్ చేయాలి. సో నేనైతే 1000 రూపీస్ రెడ్ పైన అగైన్ బెట్ చేస్తూ ఉన్నాను, చూద్దాం రిజల్ట్ ఏమొస్తుంది. మనమైతే 457 వచ్చేసి వాళ్ళు రెడ్ వస్తుందని చెప్పారు, మనం రెడ్ పైన బెట్ చేసాం కానీ గ్రీన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనమైతే లాస్ అయ్యాం. అదేవిధంగా 458 ఏం చెప్తారో 458 చూసుకుంటే మనకు గ్రీన్ వస్తుందని చెప్తున్నారు. మనమైతే గ్రీన్ పైన వచ్చేసి ఒక 2000 రూపీస్ బెట్ చేద్దాం. సో ఇక్కడ మనం కొద్దిగా రికవర్ చేసుకోవాలంటే ముందు పెట్టిన 1000 రూపీసే కాకుండా కొద్ది కొద్దిగా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మనం రికవరీని కాకుండా ఎక్కువ లాభాలను అయితే పొందడానికి ట్రై చేయాలి. సో 458 మనమైతే గ్రీన్ బెట్ చేస్తే మనకు గ్రీన్ రావడం జరిగింది. సో దాంతో అయితే మనం ముందు లాస్ అయిన దాన్ని అదేవిధంగా ఇంకొక 1000 రూపీస్ని అయితే రికవరీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనం 459 ఏది వస్తుంది ఏదో 459 అయితే పక్కన స్క్రీన్లో చూసుకుంటే వాళ్ళైతే అగైన్ గ్రీన్ వస్తుందని చెప్తున్నారు, కానీ నాకైతే నా ప్రిడిక్షన్ ప్రకారం రెడ్ వస్తుంది అనుకుంటున్నాను. సో నేనైతే రెడ్ పైన 1000 రూపీస్ అయితే డేర్ చేసి బెట్ చేస్తాను. రెడ్ 1000 రూపీస్ బెట్ చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ నా ప్రిడిక్షన్ కరెక్టా కంపెనీ ప్రిడిక్షన్ కరెక్టా చూసుకుంటే కంపెనీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది, నేనైతే రెడ్ పైన 1000 రూపీస్ పెట్టాను, లాస్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా 460 ఏమొస్తుంది, 460 పక్కన స్క్రీన్లో చూసుకుంటే క్లియర్గా గ్రీన్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. సో గ్రీన్ పైన కంపెనీ ప్రొడక్షన్ని ట్రస్ట్ చేసి ఇంకొక 2000 రూపీస్ అయితే బెట్ చేస్తూ ఉన్నాను. సో బెట్ సక్సెస్ఫుల్, మనకు 2000 రూపీస్ వచ్చేసి మన బ్యాలెన్స్లో కట్టే బెట్ అవ్వడం జరిగింది. సో అగైన్ మనమైతే కంపెనీ ప్రొడక్షన్ 460 గ్రీన్ వస్తుందని చెప్పారు, మనం గ్రీన్ పైన 2000 బెట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకైతే ప్రాఫిట్లోనే ఉన్నామనేసి చెప్పుకోవచ్చు. సో ఎంత ప్రాఫిట్లో ఉన్నాం ఏంటి అనేది క్లియర్గా చూపిస్తారు చూడండి. కొద్దిగా మనం కిందకి స్క్రోల్ చేస్తే ఈరోజు 455 నుంచి మనం బెట్ చేసాం. 455 1000 రూపీస్, 457 1000 రూపీస్, 459 1000 రూపీస్ లాస్ అయ్యాం. కాకపోతే మనం ఎంత విన్ అయ్యామంటే 2000 2000 2000, అంటే మనకు 6000 6000లో 3000 పోతే మనకు 3000 ప్రాఫిట్లో ఉన్నామనేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా గెలుచుకున్న అమౌంట్ మొత్తాన్ని కూడా మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అంటే, ఇక్కడ విత్డ్రా ఉంది కదా, వన్స్ విత్డ్రా పైన క్లిక్ చేయండి. వన్స్ విత్డ్రా పైన క్లిక్ చేసి ఇక్కడ అరైవల్ బ్యాంక్ కార్డు ఉంది కదా, ఇక్కడ యాడ్ అనేసి చూపిస్తూ ఉంటుంది మీరు ఫస్ట్ టైం కాబట్టి. వన్స్ యాడ్ పైన క్లిక్ చేయండి. వన్స్ యాడ్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే అది సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే పేజ్లోకి వెళ్ళేసి విత్డ్రాల్ అమౌంట్ మీరు ఎంత విత్డ్రాల్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్ను వచ్చేసి మీరు ఎంటర్ చేసి ఇక్కడ విత్డ్రా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లాగిన్ పాస్వర్డ్ వేరు, విత్డ్రా పాస్వర్డ్ వేరు. ఇన్ కేస్ విత్డ్రా పాస్వర్డ్ లేకుండా ఉంటే సెట్ విత్డ్రాల్ పాస్వర్డ్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేసి విత్డ్రా పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా క్లిక్ చేయగానే మీ గేమ్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వచ్చేసి విత్ ఇన్ మినిట్స్లో ఆడవడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.